विष्णु गुरुर्देव महेश्वरः पुरुषात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयं देवं ब्रह्मणस्फटिकाकृतिं आधारं सर्वविज्ञानां हयग्रीवमुपास्महे तरुणातपं करुणया हरन्ती नृणाम् अभङ्गुरतनुत्कृशां वलयिता सतैर्विद्युतां कलिन्दगिरिनन्दिनी అయిపోయిందండి. శాంతరసం మొదలెట్టుకోవాలి. రెండు రకాలు చెప్పడం జరిగింది. శృంగారస్య ఉదాహరణం కీర్తనం సీతా సవితే ప్యనీశ్వర సఫలీకర్తు మహో మనోరథాన్ ఇత్యాదిక శ్లోకేన శృంగారస్య వాచో మాంగళికి జనే ఇది తస్యాపి పునః యథా వా ఇది ద్వితీయం ఉదాహరణం దత్తవాన్ సహ ఆవిర్భూత యథవత్తుని నందసోనో ఇది పునః నయన నయనాంచలా పురాణసే తదనంతరం ఇదనంతరం ఇం ఉక్తవాన్ తోరణస్య అపహాయ చింతాముద్వాస్య గురుకుల ప్రణయన్ పాతనయ వినయశ్యాలిన్ కథమివ పరలోక పతిపోహు ఇది ఉక్తం. భూతాం భూవన్ భూతం భూత అభూవం అభూవ అభూమ తత్ర ప్రథమ భూతకాలే ద్వితీయ మధ్యమ పురుషస్య ప్రథమ మధ్యమ పురుష ఏకవచనం అభూహు ఇది త్వం. ఇదనంతరం తదనంతరం శాంతస్య ఉదాహరణ శాంతో యథా కశ్చిత్ చిత్తప్రజ్ఞః పరామృశతి మలయానిలకాలకూటయోః రమణీకుంతలభోగి భోగయోః మలయానిలకాలకూటయోః రమణీకుంతలభోగి భోగయోః స్వపచాత్మభువో నిరంతరా స్వపచాత్మభువో నిరంతరా మమ జాతా పరమాత్మనిస్థితిః ఇది ఉక్తవాన్ శాంతరసస్య ఉదాహరణరూపేణ. మలయానిలకాలకూటయోః మలయ అనిల కాలకూటం మలయ అనిల నామ మలయ పర్వతాత్ సమాగతం సమాగత అనిల అనిల నామ వాయు అనిల వాయు అనల నామ అగ్ని అగ్ని వాయు అగ్ని వాయు ఏతస్య ఏతౌ ద్వౌ అపి మిత్రౌ మిత్రే 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 వస్తుంది జ్ఞానం మిత్రాణి మిత్రే వీళ్ళిద్దరు కూడా స్నేహితులుంటా వీళ్ళు చాలా మంచి స్నేహితులుట స్నేహితులు అంటే కొంచెం ఒక వ్యంగ్యం అని అంటాడు వనాని దహతో వన్హే సఖా భవతి మారుత సఏవ దీపరా దీపనాశాయ స ఏవ దీపనాశాయ సఖే కుత్రాస్తి సౌహృదం. అంటే స్నేహం ఎలా ఉండకూడదని చెప్పడం కోసం ఇప్పుడు ఉదాహరణ అనమాట. ప్రస్తుతం ఎలా ఉంటుందో చెప్పే స్నేహం ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహం అంటే ఎలా ఉందో చెప్తున్నాడు శ్లోకంలో. ఏమని చెప్తున్నాడు ఆయన? వనాని దహతో వన్హే సఖా భవతి మారుత వన్హి అగ్ని అగ్నిదేవ అగ్ని ఇది వనాన్ని దహతి వనాన్ని దహతి సహాయం మారుత వాయుదేవ అపి అంటే అడవులను తగలబెట్టేటప్పుడు అగ్ని సహాయం చేస్తాడు వాయుదేవుడు వచ్చి ఇంకా మండిస్తాడు మండించి అంతా కూడా దావానం చేయించేస్తాడు దాన్ని కార్చుచ్చుగా చేసి మారుస్తాడు
దీపనాశాయ మళ్ళీ ఆ వాయుదేవుడే ఆ వాయువు ఆ మారుతమే దీపనాశాయ చిన్నగా ఉండేటువంటి దీపాన్ని మటుకు నాకు గబుక్కున ఆర్పారేస్తుంటాడు. సో దీపం పెట్టే దేవుడానికి ఏమో అంటున్నట్టుగా అని చెప్పినట్టుగా దీపం అద్భుతాన్ని అగ్ని చేసి గబుక్కుని మాసం దాన్ని ఆపేస్తారట. అడవిలో ఉన్నటువంటి అగ్ని మరుగుతుంటే దాన్ని సాయం చేస్తారట. ఏ కుత్రాస్తి సౌహృదం ఓ స్నేహితుడా సౌహృదం స్నేహం ఎక్కడ ఉంటుందయ్యా అసలు ఇంకా స్నేహం అంటున్నాడు. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమిటి అగ్ని యదా అగ్ని బలవాన్ బలవత్తర తదా వాయు సహకారం కరోతి. యదా అగ్ని బలహీన తదా వాయు ప్రభూత భూత్వా అగ్ని నిర్వాపయతి. అంటే అగ్ని గనక బాగా ఎక్కువ పడుతుంటే దాన్ని దాన్ని పెంచుతాడు, తక్కువగా తక్కువగా ఉంటే ఆడుతాడు. ఆయన చేస్తున్నాడు లోకంలో వ్యవహారం అగ్నికి వాయువు తోడైంది అంటుంటాం. అగ్నికి వాయువు తోడు ఎప్పుడవుతాడు అగ్ని బలంగా ఉన్నప్పుడు. అంటే అగ్ని మార్చేస్తాడు దాన్ని బలవా బలవత్తర అగ్ని భవతి వాయు అగ్ని సహకారం కృత్వా అగ్ని వ్యాప్తి కరోతి. యదా బలహీన అగ్ని అగ్ని బలహీన భవతి తదా వాయు అగ్ని నిర్వాపయతి. అత్ర అస్మాభిః కిం స్వీకరణీయం కిం జ్ఞాతవ్యం ఇది చేత్ బలవత్తరం బలం సంపాదనీయం. బలం సంపాదించుకుంటే మన స్నేహితులు మన సహకారం చేస్తారు. మనం బలం అంటే మన స్నేహితులు మన నాశనం చేసి పట్ల దూరిపో అంటే ఇంకొక పట్ల దూరిపోతారు. ఇందుకే కాళిదాసు గారు కూడా చెప్పారు అద్భుతమైన శ్లోకం చెప్పారు మేఘ సందేశంలో. మేఘ సందేశంలో చక్కని శ్లోకం చెప్పారు ఆయన. సర్వో భవతి లఘు పూర్ణతా గౌరవాయా. అంటే రిక్తః సర్వః మమ లఘుః భవతి గౌరవ రిక్తుడు అంటే ఏమీ లేనివాడు శూన్యః. శూన్యః సర్వః సర్వః మానవః మానవః అంటే అందరు మానవులు అర్థం అన్నమాట. సర్వః అంటే అందరూ అందరూ అని చెప్పడం కాకుండా అక్కడ అర్థం ఏంటంటే అందరినీ కలిపి ఒకటే చేసినప్పుడు సర్వహాన్ని వాదం ప్రయోగం చేసుకోవచ్చు. మనం ఖాళీగా ఉన్నట్టయితే అంటే మనం కనుక రిక్తులం అయిపోతే మన దగ్గర ఏమి లేకపోతే లఘు మనం తేలికైపోతాం ఇటు వాళ్ళకి. పూర్ణంగా ఉంటే మనం మనిషి బలంగా బలిష్టంగా ఉంటే గౌరవాయ గౌరవం వస్తుంది. నీళ్లు తాగమంటాడు వెళితే వెళుతున్నాను నీళ్లు తాగి వెళ్ళవయ్యా నువ్వు మేఘుని పిలుస్తాడు మేఘ సందేశంలో. మేఘుని పిలిచి నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు తాగు నీళ్లు తాగి వెళ్ళి జంబూకుంజ ప్రతిహత రయం తోయమాదాయ గచ్చే అంతఃసారం ఘనతులయితు నానిలశ్యతిత్వాం రిక్త సర్వో భవతి లఘు పూర్ణతా గౌరవాయ. అద్భుతమైన శ్లోకం అంటే జంబూకుంజ ప్రతిహతరయం తోయమాదాయ గచ్చే జంబు అంటే జాంబు అంటే నేరేడి పళ్ళు పళ్ళ చెట్లు ఉన్నటువంటి ఆ ఒడ్డున చెట్లు ఉన్నాయి అందులోంచి ఆ నీళ్ళు నీళ్ళల్లో నేరేడు పళ్ళు పడుతున్నాయి. నేరేడు పళ్ళు పడితే ఆ నీళ్లు తాగవయ్యా అంటున్నాడు. అవి నువ్వు బాగా బలంగా పరిష్కారం తయారు మంచి బలంగా మేఘం నీళ్లు తాగితే బలం అవుతుంది కదా వెళ్ళు అప్పుడు నిన్ను గాలిదేవుడు నిన్నేం చేయలేడు అంటాడు. తొలయితు బలం నా అనిలహాసిత్వం లోపల బలంగా ఉన్నటువంటి నిన్ను అనిలహ వాయుదేవుడు నిన్నేమి కదలచలేడు ఇటు కదలచలేడు. లేకపోతే ఏమవుతుందయ్యా రిక్త సర్వలకు పూర్ణత గౌరవాయ. ఖాళీగా ఉన్నవాడేమో గౌరవం పొందడు ఆ బరువుగా ఉన్నవాడు గౌరవం పొందుతాడు లోకంలోనైనా. అంటే పూర్ణ అంటే విద్యాపూర్ణులు ధనపూర్ణులు సంస్కారపూర్ణులు ఏదైనా సరే పూర్ణత్వం అంటే కేవలం డబ్బు ఒక్కటే ఉండడం ఉద్దేశం కాదు. సంస్కారం ఉండాలి మంచి ఉండాలి దాతృత్వం పూర్ణంగా ఉండాలి విద్యలు పూర్ణంగా ఉండాలి అప్పుడు మన ఎవరు కదలతలేరు మన గౌరవాన్ని అందరు మనకందరూ గౌరవిస్తారు అని చెప్పాడు.
అద్భుతమైన శ్లోకం. అందులోనే ఆయుర్వేద విశేషం కూడా జంబూ కుంజ ప్రతిహతరయం తోయమాదాయ గచ్చే అంటే అంటే మన నేరేడు పళ్ళ పడినటువంటి నీళ్ళు చాలా మంచిది, అంటే మనం నేరేడు పండు ఒకటైనా తింటే కడుపులో ఉన్న కష్మలం అంతా కొట్టుకుపోతుంది. నేరేడు పండు ఆ సమయాల్లో వచ్చి ఎప్పుడైతే వస్తాయో ఆ సీజన్లో ఆ తరుణంలో ఆ నేరేడు పండు కనుక మనం తిన్నట్టయితే ఒక పండు తిన్నా కనీసము లోపల ఉండేటువంటి కొన్ని 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 చెడు గుణాలన్నీ బయటకు వచ్చేస్తాయి అంటారు. అవును, నేరేడు పండుకునేటువంటి నీళ్లు తాగవయ్యా నువ్వు అన్నాడు ఇక్కడ. అంత అద్భుతమైన కాళిదాసు గారు శ్లోకం చెప్పారు, సమాజం కోసం చెప్పాడు. అలాగే ఇక్కడ అంటే ఇక్కడ వాడాను పూర్ణత్వము, అగ్నిదేవుడు పూర్ణంగా ఉంటే వాయుదేవుడు అతను ఏం చేయలేడు, కనుక మనం కూడా సమాజంలో ఉన్న వాళ్ళము అన్ని రకాల మనం సమష్టిగా సంపూర్ణంగా మనం ఉన్న బలిష్టంగా ఉన్నప్పుడే మనం గౌరవం ఉంటుంది చెప్పడం కోసం చెప్పిన శ్లోకం అది. అనిలము అంటే వాయుదేవుడు, అనలము అంటే అగ్ని. కనుక నిల కాల కూటయో మలయానిలము అంటే మలయ పర్వతం మీద గాలులు, మలయ పర్వతం ఇచ్చేటువంటి గాలులు చాలా హాయిగా ఉంటాయి అంటారు ఉద్దేశం. మలయ పర్వతం ఎక్కడుంది? దక్షిణ ప్రాంతంలో ఉంది, కేరళ ప్రాంతంలో ఉంది అన్నమాట మలయ పర్వతం అనేటువంటి ప్రాంతం ఉంది. కానీ దక్షిణ ప్రాంతం అందాం పోనీ చెప్పడం ఉంది, గవర్నర్ వచ్చి కప్పుకుని కేరళ ఎక్కడ చూపించబడి వెళ్ళాలి. కనుక దక్షిణ ప్రాంతం దక్షిణ భారతదేశంలో ఉన్నది మలయ పర్వతము. అందుకని మలయ పర్వతం మనకు వచ్చే గాలులన్నీ కూడా దక్షిణ గాలు చాలా వస్తుంటాయి. ఇల్లు కూడా పడక గదిని దక్షిణ ప్రాంతం పెట్టుకుని ఆ కిటికీ తలుపు తీసి పెట్టుకుంటుంటారు, అంటే దక్షిణ గాలి అక్కడి నుంచి మనకి గాలి బాగా వస్తుంది అని ప్రతిస్పష్టి. గదులు ఎప్పుడు కూడా ఒక దక్షిణం వైపు ఉంటాయి, పడకది ఎప్పుడు ఉండాలి ఇంట్లో కూడా సామాన్యంగా. ఆ కిటికీ తీసుకుంటే వాళ్ళు ఆ గాలి చల్లని గాలి రాత్రిపూట చక్కని మంచి గాలి వస్తుంటుంది ఇక్కడ దక్షిణ వాయువు. ఇక్కడ ఏంటంటే ఈ మలయా నిలము అన్నారు అంటే మలయ పర్వతం మీద వచ్చేటువంటి గాలులు గాలులకి కాలకూట యోహో కాలకూట విషయానికి అంటే ఎవరిటి చెప్పినాడు? శతప్రజ్ఞుడు. శతప్రజ్ఞస్య కాభాష కేశవా అంటాడు. శతప్రజ్ఞ గురించి చెప్పుకుంటూ వస్తాడు. శతప్రజ్ఞుడు ఎవరయ్యా అంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగ వివర్జిత తుల్య నింద సుధర్మౌని ఏవో చెప్పుకుంటూ వస్తారు. భగవద్గీతను చక్కగా చాలా విశేషాలు చెప్తారు ఆయన. చెప్తున్నాడు ఈయన ఒక ఆయన వస్తున్నాడు, కశ్చిత్ శతప్రజ్ఞ చెప్తున్నాడు. మలయా నెల కాలకూటయోహో, మలయానెల కాలకూటయోశ్చ అంటే మలయానెలం ఎంత ఆనందంగా ఆస్వాదిస్తామో కాలకూట విషయాన్ని కూడా తావద ఆనందేన వయం స్వీకృర్మ. హాయిగా ఆనందం అవుతుందో తీసుకోవడం జరుగుతుంది, దాన్ని కూడా భయపడకుండా తీసుకుంటాం. కుంతల భోగి భోగయోహో రమణీ కుంతల రమణి రమణీయాహ రామ సౌందర్యవత్యాహ స్త్రీయాహ కుంతలం నామ అలకలు, అంటే ముంగురులు. ఆ ముంగుర్ల తీయను అంటే ముఖం మీద పడేటువంటి వారు ముంగుర్లు. సరే, రమణీ కుంతల భోగి భోగయోహో ఈ రమణీ కుంతలములకు అంటే అవి ఎప్పుడైతే ఆ నాయక యొక్క కుంతలములు ఆ ముఖం మీద బయటపడి చక్క వంకరగా గుండ్రంగా ఉండేటువంటి వాటి కుంతలములు అంటే ఆ కేశ విశేషములు అన్నమాట అవి. ఆ ఎలా మనిషి యొక్క హృదయాన్ని పొడుస్తూ ఉంటాయిట, అతని యొక్క బాణాలు లాంటి. అందుకనే కుంత ప్రవిశంతి అంటాడు కుంతములు. అక్కడ ఆ కుంతము కుంతలము రెండు స్థానమే, కుంతము కుంతములు. ఆ కుంతములు అంటే బల్లెలు. బల్లెం ఎలాగైతే హృదయాన్ని చీల్చివేస్తుందో పొడి చేస్తుందో ఈ రమణీయ కుంతలు కూడా అదే ఏతే రమణీయ కుంతలా అపి మానవకం నామ నాయకం హృద నాయక హృదయం చిన్న చిత్వా అంత ప్రవిశంతి. సదైవ భోగి భోగయోహో భోగి నామ సర్ప తపస్య పడగ. పడగలకి ఎంతైతే ఏ విధంగా అయితే ఉంటాను అంటే రమణీయ కుంతలాలకి ఏ విధంగా అయితే ఆస్వాదం చేస్తాను ఆనందిస్తాను నేను, అలాగే ఈ భోగి భోగాన్ని కూడా అలాగే ఆహ్వానం చేస్తాను వాటిని స్వీకరిస్తాను.
వేదం లేదు. స్వపచ స్వపచ ఆత్మభువ స్వపచ అంటే స్వ అంటే కుక్క, స్వపచ కుక్కల్ని పట్టుకు తినేటువంటి వాళ్ళు అంటే చండాలు, వాడికి ఆత్మభువ ఆత్మభూడు అంటే ఆత్మలో పుట్టినటువంటి వాళ్ళు. ఎవరా ఆత్మభుడు అంటే మనః అంటే పరమాత్మే కదా. అవును అవన్నీ ఆత్మభూడు అంటే ఎవరండి? బ్రహ్మాత్మ, మన పరబ్రహ్మాత్మ, పరబ్రహ్మ జ్ఞానం, పరబ్రహ్మ. అవును నిరంత అంటే నిర్వయ నిర్వైలక్షణ్యం, విలక్షణత్వం ఏమీ ఉండదు, సమానం రెండు ఒకేది పోస్తాను మేము, దానికి ఏంటంటే భేదము లేదు. ఆ పరమాత్మని స్థితి, పరమాత్మని స్థితి, పరమాత్మ యందు ఉండేటువంటి ఈ నా యొక్క ఈ స్థితి నాకు అంటే పరమాత్మ విషయంలో స్థితి నాకు ఉండుగాక కలుగ్గాక అని చెప్పుకుంటున్నాను. పరమాత్మ యందు నాకు భేదము అంటే రెండు నిందులు దానికి దీనికి ఎటువంటి విందు ఉంటుందో ఆ విధంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఆ జ్ఞానం అనేటువంటిది ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. ఆత్మకి ఏంటంటే పరమాత్మ యందు ఏ విధమైన భక్తిభావంతో ఉంటాడో కూడా సుని చేయవ స్వపాకే జపండి తా సమదర్శన చెప్పాడు మనకి. విద్యా సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చేయవ స్వపాకే చ సుని చేయవ స్వపాకే చ పండిత సమదర్శన అని భక్తి విద్యా వినయ సంపన్నుని ఎందు బ్రాహ్మణుని ఎందును గవి ఆవు ఎందును అస్థిని ఏనుగు ఎందును సునిచ అంటే కుక్క ఎందును స్వభాగేచ సుఖ తినేటువంటి వాడి ఎందు కూడా పండితులైన వాళ్ళు సమదర్శత్వం ఉంటుంది వాళ్ళకి. అలాగే పండితుడైనటువంటి ఈయన పరామర్శ చెబుతున్నాడు, ఈయన సిద్ధప్రజ్ఞని కూడా అన్నిటికీ ఒకటే భావిస్తున్నాము అని చెప్పడం అనేటువంటిది శాంతరస అని ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అత్ర ప్రపంచ సర్వేపి ఆలంబనం, దీనికి శాంతరసానికి ఆలంబనం కావాలి కదా, ప్రసవనంగానే ఒక ఆలంబనం ఉండాలి, ఒక ఉద్దీపనం ఉండాలి, ఒక అనుభవం ఉండాలి, రకరకాల సంకేత భావాలు ఇవ్వడం ఏంటయ్యా అంటే సర్వేవి ప్రపంచ ఆలంబనం, ఇప్పుడు ఆలంబనం కూడా ఆలంబనమే దీనికి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడో తీసుకున్నాడు, మలయాళ పర్వతం ఎక్కడో తీసుకున్నాడు, తర్వాత ఈయన ఎవరిది కాల వృక్షాన్ని తీసుకున్నాడు, తీసుకున్నాడు భోగిని తీసుకున్నాడు, స్వపచుని తీసుకున్నాడు, ఆత్మభూను తీసుకున్నాడు, అంటే మొత్తం ప్రపంచంలో అంత మొత్తటిని మొత్తం తీసుకున్నటువంటి వాడు అయ్యాడు ఇతను. ప్రపంచం అంతా ఆలంబనం మొదటి సర్వత్రి సామ్యం అనుభావ, అన్నిట్లోనూ సామ్యంగా ఉండటం అనేటువంటి సమానత్వం చూడటమే అనుభవములు. మత్యాదయ సంచారిణ మత్యాది భావా మతి మొదలైనవన్నీ కూడా దానికి సంచారి భావాలంటే ధృతి దయ మొదలైనవన్నీ కూడా అక్కడ మనకి సంచారి భావాలుగా ఉన్నాయి అని చెప్పాడు. ఇట్లా ఉక్త ఉదాహరణే భగ్న ప్రక్రవత్వం ఆశించ నిరాకరోతి. భగ్న ప్రక్రమత్వం భగ్నమైపోయినటువంటి ప్రక్రమము అంటే ఒక ప్రకారము, ఒక క్రమం తప్పింది అంటున్నాడు ఆయన. కాబట్టి అది ఒక అర్థమే అంటున్నాడు. కావ్యంలో క్రమం తప్పడం కూడా దోషమే, కావ్యంలో క్రమము తప్పడం ఒక దోషమే, అక్రమత్వం ఉన్నాడు దాన్ని, దాన్ని అక్రమత్వము అక్రమత్వ దోషము ఉంటుంది. అంటే లైన్ ఒక లైన్ ప్రకారం ఒక వ్యవహారాన్ని మనం ప్రకారం చెప్పుకుంటూ వస్తే అలాగే చెప్పాలి. మళ్ళీను క్రమాలంకారం చెప్తాం కదా మనం మామూలుగాను, అలంకారం చెప్పినప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీత ఊర్మిళ కృతకీర్తి మాండవులను వివాహం చేసుకున్నాం కదా, మాండవి సుతకీర్తులను వివాహం చేసుకున్నారు అన్నప్పుడు రాముడు సీత ఎలా క్రమాలంకారం చెప్తాం. అదేవిధంగా ఇక్కడ కూడాను అక్రమత్వము కాకుండా ఉదాహరణ ఒక కవి చెప్పాడు దీంట్లో తప్పు తప్పు వచ్చిందయ్యా క్రమంగా లేచి అన్నాడు. కాబట్టి కాదు కాదు దాన్ని ఖండించి మనం చెబుతున్నాడు నేను. యద్యపి ప్రథమార్థే ఉత్తమ అసమయో ఉపక్రమాత్ ప్రథమార్థే శ్లోకస్య ప్రథమార్థే ఉత్తమత్వము అసమయో ఉపక్రమాత్ మలయా నిలము ఉప ఉత్తమము కాలకోట అసమము రమణీయ కుంతలం ఉత్తమము భోగి భోగ అసమము. క్రమంగా చెప్పడంలో కావ్యం యొక్క కావ్యానికి శ్లోకానికి ప్రథమార్థము ద్వితీయార్థము రెండు భాగాలు ఉంటాయి. ప్రథమార్థం రెండు పాదాలని ప్రథమార్థము అంటాం, ద్వితీయార్థం రెండు శ్లోక రెండు భాగాలని దాన్ని
చెప్తున్నా. అందుకనే శ్లోకార్థము శ్లోక పూర్తి అని చెప్పుకుంటూ వస్తున్నా అన్నమాట. కనుక ఈ మొదటి దాంట్లో ఏం చెప్పాడు శ్లోకార్థము, మొదటి ప్రారంభంలో ఉత్తమము చెప్పాడు ముందు మలయాళము, అదనంతరం కాలకూటం ఉత్తవాన్, పునః రమణీయుత్తలం ఉత్తమత్వం, తత్ర ఉత్తరం భోగి భోగ ఉత్తమత్వం ముక్తం. ప్రథమానిలే ప్రథమార్థే ఉత్తమ అధమయో ఉపక్రమాత్ ప్రారంభించినప్పటికీ ద్వితీయార్థే అధమ ఉత్తమ వచనం ప్రక్రమ భంగం. ద్వితీయార్థంలో ఏం చెప్తున్నాడు అంటేమో ముందు ఉత్తమం చెప్పి ప్రథమం ఉత్తమ ముక్తవా తదనంతరం అధమ ముక్తం. ద్వితీయార్థే తూ స్వపచ అధమత్వం ఆత్మకుహ ఉత్తమత్వం. చండాలుడైనటువంటి కదా అధముడు అవుతాడు, అధముడు అనేటువంటి వాడు పరమాత్మ సమం చేసిన వాడు ఉత్తముడు అవుతాడు. ఇక్కడ క్రమం ఒక రకంగా చెప్పారు, రెండో దాంట్లో ఇంకో రకంగా క్రమం చెబుతున్నారు. కాబట్టి దీన్ని ప్రక్రమ భంగము అవుతుంది అని అన్నాడు. ఇక్కడ దీని కనెక్షన్ ఏంటి అర్థం కాలేదు, ఎందుకు చెప్పినట్టు ఇది? ఇది ఈ క్రమము సరిగ్గా లేదని చెప్పటం, శాంతం గురించి చెప్పుకుంటున్నాం కదా. శాంతరసం గురించి చెప్పినా నువ్వు ఎక్కడ ఎలా చెప్పినప్పటికీ చెప్తున్నావు అంటే ఒక క్రమంగా రావాలి ఏదైనా చెప్పినప్పుడు. అక్కడ ఒక పద్ధతి ప్రకారం చెప్పినప్పుడు దాంట్లో ఎలా ఉందంటే మంచివాడు చెడ్డవాడు, మంచివాడు చెడ్డవాడు, మంచివాడు చెడ్డవాడు ఉదాహరణ చెప్పుకుంటూ రావాలి. ఏమో మంచివాడు చెడ్డవాడు చెప్పింది రెండో దాని చెడ్డవాడు మంచివాడు చెప్తే దానికి మన కనెక్షన్ ఎలా కుదురుతుంది? వ్యవహారం ఆలోచించినప్పుడు తప్పు కదా. ఒక వ్యవహార ఆలోచనకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వరుసనే చెప్పినప్పుడు ఒకే రకమైన వాటిని ఉదాహరణ మనం ఇస్తూ వెళుతూ ఉండాలి. గురువు గారు ఈ ఉదాహరణ జగన్నాథుడు గారు చెప్పారు కదా, ఆయన చెప్పింది మరి ఆయన్నే మళ్ళీ విమర్శిస్తున్నారు. అంటాడేమో అంటున్నాడు. ఓకే, ఆయన లక్షణం ఏంటంటే తను చెప్పి ఎవరన్నా ఇలా అంటాడేమో ఆసంఖ్య, దాన్ని ఆసంఖ్యించి ఆశంక చేసుకుని నిరాకరిస్తుంటాడు. ఎవడో ఇలా అంటాడు ఎలా తెలిసి తెలియని వాడు, ఎందుకంటే ప్రతివాడికి విమర్శకు హక్కు ఉంటుంది కదా. అవును, వచ్చినా రాకపోయినా ఇప్పుడు సంస్కృతం మన సంగీతం వచ్చినా రాకపోయినా ఏంటిరా బాగుండే టక్కని అంటాడు లేచి అథవా. అలాగా భాష తెలియనప్పుడు ఏమర్థమైందిరా మరి కాదురా పొమ్మంటాడు అంటే చాలా తేలిక. దాన్ని ఒప్పుకున్న దానికి చూడటం కష్టము, దాన్ని చెప్పడం చాలా తేలిక. కాబట్టి ఎవడైనా కూడా మాట్లాడినట్టయితే ఒకవేళ అని దాన్ని ఇప్పుడు ఏం లేదమ్మా ఇవన్నీ ఇలాంటి వాద వివాదాలు లేకపోతే కావ్యం అంతా మహా అయితే 10 పేజీలు రాదు. కావ్యం అంతా ప్రసంగాధర కావ్యము అంటే ఇప్పుడు మనకి ఇందులో పూర్వాన ప్రథమానమే 400 పేజీలు ఇందులో వ్యాఖ్యానంతో ఉంది. అవునవును, అది చేసినా కూడా కనీసం 100 పేజీలు ఉంటుంది పుస్తకం. అవునవును, కదా మూడంతులు వ్యాఖ్యానంలో 3 అంతులు ఒక వంతే పాఠం ఉంటుంది పుస్తకం, పాఠం ఉంటుంది 100 పేజీలే పాఠం ఉంటుంది. ఈ 100 పేజీలు కూడా ఆశంకలు పరిహారణలు లేకపోతే 1 పేజీ కన్నా 25 పేజీల కన్నా మ్యాటర్ విషయం అంతా ఉండదు. సమాజానికి ఉపయోగం ఉండాలంటే ఇక్కడ తప్పు రాశారు ఇలాగా తప్పు రాశాడు అంటారు ఆయన, ఆయన చెప్పింది తప్పు అంటారేమో, ఆయన తప్పు కాదు ఈ విధంగా తప్పు కాదు అని నిరూపిస్తారు. అలాగే అలాగే ప్రక్రమ బంధం ఆవాతి తథాపి వక్తు బ్రహ్మ ఆత్మకతయో ఉత్తమ ఆత్మకతయ ఉత్తమ అధమ జ్ఞాన వైకల్యం సంపన్నమితి జ్యోతనాయ క్రమభంగ గుణ ఏవా చెప్తున్నాడు. ఏమంట వక్తు, ఆ వక్త ఎలాంటి వాడు అక్కడ చిత్తప్రజ్ఞుడు కాబట్టి వక్తు బ్రహ్మ ఆత్మకతయ ఉత్తమ అధమ జ్ఞాన వైకల్యం. బ్రహ్మకి బ్రహ్మాత్మకి అంటే వాడే పరబ్రహ్మను తెలుసుకున్నాడు కనుక, చెప్పేటటువంటి వాడు పరబ్రహ్మను గురించి బాగా తెలుసుకున్నాడు కనుక, అంతలో మునిగిపోయాడు కనుక వాడికి క్రమం అనే మాట అక్కర్లేదయ్యా. ఎవరి ఎవరి ముందైనా రావచ్చు, ఎవడైనా రావచ్చు, దానికి సంబంధం లేదు. మొత్తం మొత్తం అధమత్వానికి సంబంధం లేదు. తెలిపేందు కొరకుగా ఈ విధంగా రాశాను అంటున్నాడు ఆయన. అలాగే అది తెలిపేందు కొరకుగా ఈ విధంగా రాశాను అంటాడు.
ఒకచోట చెప్పుకోండి ఒకసారి దీంట్లోనే ఒకచోట వెళ్ళిన తర్వాత తాగిన వాడు ఏ విధంగా మాట్లాడతాడని చెప్తున్నాను చెప్పి తాగి అంటే మా మధుర మద్యం తాగిన వాడు ఎలా మాట్లాడాలి పపపతామి భావభూతలే అంటాడు పతామి భూతలే అని చెప్పాలి పపపతామి తాగిన వాడు సరిగ్గా మాట పూర్తిగా రాదు కదా పతామి హాభూతలే మధురసన్ మధురం హితవాధరం తరుణి మద్వదన మద్వదనే వినివేశయా మమ గృహాణ కరేణ కరాంబుజం పపపతామి హాభూతలే అనిలాగా చెప్పకూడని మాట రకరకాల మాట చెబుతూ ఉంటాడు వాడు అని చెప్పడం కోసం చెప్పి ఉదాహరణ అది. అలాగే ఇక్కడ వీడు సుప్రజ్ఞుడు కనుక వీడికి విషయంలో ఎటువంటి భేదం ఉండదు, వాడికి వీడికి ఎటువంటి ఇబ్బంది లేదని కనుక అది చూపించడం కోసమే ఆ క్రమభంగం చెప్పానయ్యా అని అంటున్నాడు. పునః ఇదం పునర్న ఉదాహార్యం, ఇదం పునః న ఉదాహార్యం, ఇప్పుడు చెప్పేటువంటి దాన్ని న ఉదాహార్యం ఉదాహరణగా చెప్పకూడదు దానికి అని ఒక శ్లోకం చెప్తున్నాడు. మిగతా కవులకి ఈయనకి భేదం ఏంటంటే మిగతా కవులు ఇది చెప్పాలి అని చెప్పి పెట్టారు, చెప్పకూడదు కూడా చూపిస్తుంటాడు. అవునవును, క్షేమేంద్రుడు కూడా అలాగే చెప్పాడు కదా, క్షేమేంద్రుడు కూడా అలాగే చెప్పాడు ఇది కూడా చెప్పకూడదు దీనికి ఉదాహరణకి దీనికి అనిపించినప్పటికి శిష్య శిష్య ప్రతిపత్తయే ప్రత్యుదాహరణ మాహా శిష్య ప్రతిపత్తయే శిష్యునికి ప్రతిపత్తి కొరకు శిష్యునికి బాగా అర్థం తెలిసేందుకొరకుగా ప్రత్యుదాహరణ చెబుతున్నాడు. చేత్ భగవద్భక్త తదీయ సాక్షాత్కారం ఆశంసతి సురస్రోతస్విన్యా నవనభస్యాంబుదరుచి ఏ వృత్తమిది అనమయయుతే రుద్రైచ్ఛిన్నా యమన సఫలాగస్య కరిణి. సుకన్య వృత్తం అమ్మా ఇది, ఏమండి కరిణి వృత్తం. రసై రుద్రైచ్ఛిన్నా యమన సఫలాగస్య కరిణి సురస్రోతస్విన్యా పులిన మజతిష్టన్ నయనయో రాపాలి సురస్రోతస్ షడ్రసములంటే ఆరు దగ్గర ఆపాలి ఒకసారి, ఆరు అక్షరాల దగ్గర ఒకసారి ఆపాలి. రసై రుద్రై చిన్న సురస్రోతస్విన్యా ఆరు అక్షరాలు రుద్రై, రుద్రులు అంటే రుద్ర ఏకాదశ స్మృతాహ అమరకోశం కనుక రుద్రులు 11 మంది, 11 దగ్గర ఆపాలి అంటే ఆరు అక్షరాల దగ్గర ఆపాలి, 11 దగ్గర ఒకసారి ఆపాలి. యమన సఫలగా గణములు, యమన సఫలాగస్యకరిణి యమన సఫలగా అనేటువంటి వృత్తాలతో గణములు ఉంటే అది శిఖరణి వృత్తం అవుతుంది. రుద్రై చిన్న శివశక్త్యాయుక్తో శక్త ప్రభవితుం నచే దేవో దేవం నకలు కుశలం స్పందితుమపి అతస్త్వామారాధ్యా హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం కృత పుణ్య ప్రభవతి. ఇంద్రదమా శ్లోకం విజయలక్ష్మి విజయశ్రీ గారు ఈ శ్లోకం ఎక్కడి తెలియటం లేదు, తెలుసుకోవాలి తెలుసుకుంటాను. ఎవరు అనుకున్నారు సౌందర్య లహరి శంకరాచార్యులు గారు శంకరుల వారి యొక్క సౌందర్య లహరి చదవటం చాలా అవసరము. అలాగే అలాగే చాలా మంచి శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు అందులో ఉంటాయి సౌందర్య లహరిలోను. కామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అని అద్భుతమైన శ్లోకాలు వర్ణించారు ఆయన మహానుభావుడు.
దాన్ని చదవటం మంచిది. అదంతా అదంతా శిఖరణీయవృత్తంలోనే ఉంది. సౌందరలహరి మొత్తం ఆశంకరాచార్యుల వారిది, శిఖరణీయవృత్తం ఉంది కాబట్టి దాన్ని కొంచెము అప్పుడప్పుడు చదువుతూ ఉంటే సౌందరలహరి శివానందహరి శ్లోకం రోజుకు శ్లోకం చదివితే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. ఇహపొన్నటికి ఉపయోగకరమైన శ్లోకం ఇది. సౌందర్య అద్భుతమైన శ్లోకం అది. నిమగ్న శ్యాం కశ్యాం చ నవ నమస్యాంబుద రుచి. నభం నభం అంటే నవ నమస్య. నవ అంటే కొత్తటువంటి, అంటే భాద్రపద మాసం. భాద్రపద మాసాన్ని కూడా నభ అంటారు. భాద్రపాద్రపాద్రపాత్రయ అంటాడు అమ్మ కోసంలో కూడాను. నవ నభ అంటే శ్రావణ భాద్రపద మాసంకి వస్తుంది. నవనభ అంటే కొత్త కొత్త అంటే భాద్రపద మాసం యొక్క కొత్తదైనటువంటి అంబుద రుచి అంటే భాద్రపదలో వచ్చేటువంటి మేఘము యొక్క రుచి కాంతి అనేటువంటిది అనమాట. నవాంబుద రుచి అంటే అది పురస్కృతస్విన్యాయో అత్ర నిర్వేదస్య వ్యంగ్యత్వేపి యథాన శాంతరసధ్వని వ్యపదేశ తథా ప్రతిపాదయతి. అత్రాపి యజ్ఞపి విషయగణ ఆలంబన సురస్రోతస్వినీ తటాది ఉద్దీపిత నయన నిమీలనాదివి అనుభావిత అంటేరా కదా సురస్రోతస్వినీ పులన మణితిష్టన్న అని చెప్తున్నాడు కదా అంటే కాలే అదే సమయంలో అయితే అంటే దేవనదియా అనే గంగానదియా గంగానదియా పులినం అంటే తీరమును అది తిష్టన్ అని దాని మీద నివసిస్తున్నటువంటి వాడినై గంగానది యొక్క ఒడ్డున ఎప్పుడైతే నిలబడి ఉంటానో నయనయోహో నయనయోహో అంటే దృశ్య కళ్ళ అక్షణోహో రెండు కళ్ళకి కూడాను అంతర్ముద్రాం అంతర్ముద్రాం అహ సపతి విద్రావ్య విషయాన్ అంతర్ముద్రం అంటే అభ్యంతర నిమీలనం. అంతర్ముద్రం తత్పూర్వ ధ్యానం. అంతర్ముద్రం అంటే లోపలికి వెళ్ళి అంటే ఆ భగవంతుని అంటే మనస్సు లోపలికి వెళ్ళి మనస్సు లోపల ప్రవేశించి చేసుకోవటం భగవంతు పరమాత్ముడిని చేసుకుంటూ విధాయ అంటే చేసుకుంటూ అసలు అంటే తర్వాత సపది అంటే నేను మళ్ళీ సపది అంటే వెంటనే విషయాన్ విషయాన్ విషయములను విషయములు అంటే ఏమిటి ఇంద్రియ విషయములు ఇంద్రియములు వాటిని కూడాను ఇంద్రియ విషయాన్ను ఇంద్రియ గ్రాహ్య బాహ్య పదార్థాన్ని ఇందాక ఏంటి అంతర్ముద్ర లోపలికి వెళ్ళిన తర్వాత అంత అంటే పరమాత్మ ఏంటి మనస్సు లోపలికి వెళ్ళిన తర్వాత ఆలోచించినప్పుడు ఇంకా బహిరంగ ఇంద్రియ సుఖాల గురించి ఆలోచన రాదు. చెప్తాడమ్మా శ్లోకం చెప్తాను అంతర్ అంతర్ అంత అంతర్థ అని పదం వస్తుంది బహిర్ అని అర్థహాస్తామాల్లో చోట్ల వస్తుంది ఇలాగా బహిర్ బహిర్ లోపల ఉంటే ఆవిడ సులభంగా వస్తుంది బయట అయితే రాదు అని ఒక రెండు వాక్యాలు వస్తాయి శ్లోకంలో. విజయశ్రీ గారు పోతారా మధ్యలో బ్రేక్ అవుతుంది మళ్ళీ చెప్పరా లలితా శాసనం లలిత సహస్రనామం ఎప్పుడన్నా చదువుతాను వచ్చే కాదు భావాలున్నాయి తప్పనోడుప మండల
తాటంక యుగళి భూత తపనోడప మండల తాటంక యుగములుగా అంటే తాటంకములు అంటే చెవి కమ్మలు తాటంక యుగళి భూత తాటంకములుగా రెండు తాటంకములుగా చేయబడినటువంటి తపన మండల తపనుడు అంటే సూర్యుడు ఉడుపము అంటే చంద్రుడు సూర్యమండల మండలము కూడా రెండు చెవులకి రెండు చేసుకుంది ఆ తల్లి అటువంటి చక్కనైన అద్భుతమైనటువంటి నఖాంగులి ఆదిశదు నారాయణ దశాకృతి అంటుంది ఒక చోట నఖదీజిత ఉత్పన్న అది నఖదీజిత ఉత్పన్న నారాయణ దశాకృతి ఆ మాత్ర గోళ్ల యొక్క కాంతుల చేతనే నారాయణ యొక్క పది అవతారం అంటుంది ఒక చోట చదవాలి తల్లి మీరు అన్ని వదిలేశారు ఆ డిఆర్డీల పడిపెడతారు కానీ డిఆర్డీలో పడ్డారు కొంచెం చదవండి వీటిని సహస్రనామం చాలా మంచిది అందులో ముఖ్యంగా సహస్రనామం చాలా అవసరం అలాగే అలాగే గురుగారు గొప్పది వాళ్ళ చదువుతాను సహస్రనామం అసహస్రనం అంటే సహస్రనామం కన్నా సహస్రనామం ఇంకో భాషా పాండిత్యం ఎక్కువ ఉంది బాగా అవును ఉంటే అందులో అవునవును అయినప్పటికీ కూడా శ్లోకాలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఒక పూర్వార్థం అంతా ఒక ఒక నామం వస్తుంది ఆవిడది నామంలో ఒక శ్లోకంలో పది నామాలు వస్తాయి ఇక్కడ శ్లోకాల్లో పూర్తయిపోయింది విశ్వాసనామం అక్కడ ఆ శ్లోకాలు రాయడానికి శ్లోకాలు వస్తాయి తప్పు లేకుండా అంటే ఒక శ్లోకంలోనే రెండు పద రెండు పేర్ల కన్నా ఎక్కువ రావు ఆయన తాటంక యుగళి మండల అని చెప్పాడు ఇదంతా ఒకటే కాబట్టి ఇలాంటి వెయ్యి రావాలి అంటే ఎన్నో చూడండి మంచిది అది చెబుతుందంటే అంత లోపల ఉన్నట్టయితే బహిస్థులు దుర్లభ బహిరేమో దుర్లభ అని అంతఃనేమో సుదు తేలిక అవుతుందని చెప్పి సులభ అది అంతర్జాన సులభ అని శ్లోకం గుర్తు రావట్లేదు నాకు చెప్పంటే అతని తల్లి ఎలా ఉండేట అంటే భగవంతుడు మనకి లోపలికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే మనకి సులభంగా తొందరగా దొరుకుతాడు సుఖాల్లో ఉంటే మనకి తొందరగా దొరకడు భగవంతుడు ఇంద్రియ సుఖాలను వదిలేసుకుని మనస్సులోని ధ్యానించుకోగలిగితే అంతర్ముఖులమైతే మనము అంతర్ముఖులం కాగలిగితే మనకి లభిస్తాడు బహిర్ముఖులమైతే పరమాత్మ మనకి లభించడు తింటే బాగుండు ఉయ్యాల కొనుకుంటే బాగుండు ఇడ్లీ తింటే బాగుండు జిలేబీ తింటే బాగుండు కూర్చుంటే మనకు కుదరదు కేవలంగా బహిర్గా ధ్యానం కాక అంతర్ధ్యానం ఉండాలి ఇక్కడ చెప్తాడు అంతర్ధ్యానంలో ఉండటం చేత అంటున్నాడు అంతర్ముద్రామభ్యంతరం నిమీలనం అక్కడికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నిమీలనం అంటే కళ్ళు మూసుకోవటం ధ్యానం దాన్ని ధ్యేయంగా చేసుకున్నట్టయితే వెంటనే ఇంద్రియ గ్రాహ్య బాహ్య పదార్థాన్ని విద్రావ్య అప్పుడేమవుతుంది లోపలికి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు బయట ఉండేటువంటి ఈ ఇంద్రియ సంబంధ విశేషాలన్నీ కూడా వాటిని చీల్చి పారేయడం అవుతుంది మనకి లెక్క ఉంటుంది ఇంక బయట పట్టించుకోం వాటి గురించి భూతాంతరంతం అంతర్ధ్వా విద్యుత్వం అంటే దాని ఎగరగట్టం అనమాట ఎగరగట్టాన్ని విధూతం అంటారు అంతర్ద్వాంతం ద్వాంతం అంటే చీకటి అందుకనే ఇందాక మన కృష్ణ గారు నిన్న ధ్యాన శ్లోకంలో కూడా నిర్ధీద్వాంతం అని ప్రయోగం చేశారు ఆయన సామాన్యంగా పడదు ఎవరికీను సరే చక్కగా ఎందుకంటే తల్లిని ఉపాసించకపోతే ఆ తల్లి దగ్గర కూర్చోకపోతే ఆ విధం మా పదాలు రావు విధూతాంతర్ధ్వాంతము విధూతము అంటే ఎగరగొట్టబడినటువంటి అంతర్ధ్వాంత లోపల ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటి లేదు లేదు వింటున్నాను గురుగారు మధురాయం చితి కదా అన్నాడు పైన మళ్ళీ ఏమంటున్నాడు విధ్వస్తం అంతర్ధ్వాంతం అంటే మానస జ్ఞానం కలిగి ఉండటం చేత మధుర మధురాయాం అతి మనోరమాయాం నవనమస్యాం బుధ రుచిం విషయే చితిం చైతన్య ఆత్మని శ్రీకృష్ణుని విషయంలో నిమగ్న నితరాం భవతు ఎప్పుడవుతా అంటే అందులోకి వెళ్ళిపోయి కృష్ణ గంగానది యొక్క ఒడ్డున సురస్రోతస్సుని యొక్క ఒడ్డున నిలబడి మనసు భగవంతుని లోమనసు స్మరించుకుంటూ
లోపలికి వెళ్ళిపోయి అంతర్ముఖులమైపోయి ధ్యానం చేసుకుంటూ ఉండి బహిర్ముఖమైనటువంటి బహిరమైనటువంటి ఈ విషయ సుఖాలనే విషయాల గురించి దుయంగా ఆలోచించకుండా ఉన్నట్టయితే అంటే లోపల ఉండేటువంటి జ్ఞానమే బయట ఉండేటువంటి అర్థం ఈ చీకటి అజ్ఞానం అనే చీకటిని పరదోలినప్పుడు ఆ పరమాత్మ యందు అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి కొత్తదైనటువంటి ఆ మేఘముల యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి శ్రీకృష్ణుని యందు నా మతి నా బుద్ధి ఎప్పుడు వెళుతుందో కదా అంటున్నాడు ఆయన. ఈ శ్లోకం యొక్క భావం అది. గంగా తీరే స్థిత్వా అంతర్ముఖో భూత్వా నేత్రే నిమీలి మానసి అంతర్మానసి మనసి అంతః విద్యమాన ద్వాంతం అజ్ఞానం విధూయ తస్య విభేదనం కృత్వా విద్రావ్య మధురయా మధుమధుర ఆ విషయ శ్రీకృష్ణం నామ కీదృశం శ్రీకృష్ణం నామ భాద్రపద మాసే నూతనతయా సమాగతం మేఘం వత్ మేఘవత్ విద్యమానం మేఘ రుచివత్ విద్యమాన రుచిం రుచి నామ కాంతి ఆహార రుచి కాదు కాంతి శ్రీకృష్ణుని నా మనస్సు శ్రీకృష్ణుని విషయంలో నా మనస్సు ఎప్పుడు మమ మన కదా గమనిషతి ఇది చింతయతి. అంటే ఇక్కడ ఇది శాంతానికి ఉదాహరణ అంటే కాదు అంటున్నాడు. ఎందుకు ఉదాహరణ అంటే కృష్ణ యొక్క మన విషయంలో నా మనస్సు ఎప్పుడు చింతిస్తుందో అని చెప్పి అక్కడది ధ్వని అక్కడ లేదు, అది నాది గౌణమైపోయింది బయట చెప్పేశాడు ఆ విషయాన్ని. ధ్వని రాలేదు, ధ్వని వచ్చినట్టయితే వచ్చేది మనకి అక్కడ. ధ్వని వస్తేనే కావ్యం అవుతుంది, కావ్యం అవుతుంది అది కూడా అలౌకికం అవ్వాలి, రమణీయార్థం కావాలి. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం కావాలి కనుక ఇక్కడ శాంతరసస్య వ్యపదేశ హేతు గుణీభూత కవిరరతౌ గుణీభూతం యదిది భగవద్ వాసుదేవ ఆలంబనాయాం కవిరరతౌ గుణీభూతం ఇది నా శాంతరస వ్యపదేశ హేతు ఇది శాంతరసం అవటానికి ఇది కాదు అని చెప్పేసి తెగ్గొట్టాడు. మన్ నిర్మితాయాం భగవద్భక్తి ప్రధానాయాం కరుణాలహర్యాం ఉపనిబద్ధమితి తత్ ప్రధాన ప్రధాన భావ ప్రాధాన్యమేవ అర్హతి. ఇది ఈ శ్లోకం మరి కావ్యం కానప్పుడు నువ్వు ఎందుకు రాసావయ్యా? ఈ శ్లోకం ఇంకోటి కాదు కదా, నీదే పట్టుకొచ్చి పెట్టావు కదా, ఇది కూడా అయిందే. ఈ శ్లోకమే తప్పు రాసావా నువ్వు? కావ్యం కాని దాన్ని రాసావా నువ్వు? సారేమో మళ్ళా వాళ్ళు ఎవరికైనా తర్వాత పుట్టుకొచ్చి మిడిమిడి జ్ఞానం గలవాళ్ళు పెట్టుకుని వెంటనే ఏం చెప్పాడంట, మన్ నిర్మితాయాం భగవద్ భక్తి ప్రధానాయాం కరుణాలహర్యాం కరుణాలహర్యాన్ని రచించాను అందులో కేవలం భగవద్భక్తి ప్రధానమే. ఇక్కడ భగవద్ భక్తి ప్రధానము గాని అక్కడ గుణములు రసములు ఇవేమి ప్రధానములు కాదు కనుక ఉపనిబద్ధం ఇది అందులో దానికోసమే భక్తి కోసమే రచించబడింది కనుక ప్రధాన భావ ప్రాధాన్యం ఏవ అర్హతి. తత్ ప్రధాన భావం అందులో ఏంటి? భక్తే ప్రధానం కనుక ఆ ప్రధాన భావం దీనికి ప్రాధాన్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడ అందులో శ్లోకము తప్పు ఏం లేదు, శ్లోకం మటుకు బాగానే ఉంది. ఇక్కడ మనకి ఉదాహరణ కోసం దీని చెప్పాల్సిన పని లేదు అని చెబుతున్నాడు. అననుగుణశ్చ అయం ఓజస్వి గుంభ ఇతి చ అనుదాహార్యమేవ ఏతత్. ఇంకోటి కూడా చెప్పాడు దానికి శాంతరసానికి చెప్పకూడదు దీన్ని. శాంతరసస్య ఉదాహరణత్వ రూపేణ వక్తుం న యుక్తః. కాదు, ఎందువలన ఎందువలన కాదు అంటే శాంతరసానికి ఏముండాలి ఇక్కడ గుణం చెప్పేది ఉంటుంది అని కూడాను ఓజో గుణం ఇందులో ఉంది. ఓజ ప్రసాద సమత సుకుమారత అర్ధవ్యక్తి హృదారత్మం కాదు కదా ఏం ప్రసాదం అది
ప్రసాద గుణము, ఓజో గుణము, మూడు గుణాలు అవి. మాధుర్యం, మాధుర్యము, ప్రసాదము, ప్రధానంగా మూడు చెప్పాడు. మాధుర్య ఓజ ప్రసాదములు, మాధుర్య గుణము, ఓజో గుణము, ప్రసాద గుణము అని ప్రధాన గుణాలు ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తాడు కాళిదాస గారు. ప్రసాద గుణం భూమిష్టంగా ఉంటుంది కాళిదాస గారు. మాటలు మధ్య మధ్యలో బ్రేక్ అవుతున్నాయి గురువు గారు. నేను ఏం చేయగలను చెప్పండి, నేను గట్టిగానే చెప్తున్నాను. మీరు చెప్తున్నారు, నేను క్యాచ్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్కసారి కారణం ఏంటంటే మధ్యలో మీ మాటలు నాకు వినిపించక. అది మరి దానికి సిగ్నలే, సిగ్నలే. పర్వాలేదు, నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే బయట కూర్చున్నా, ఇందాక ఉన్నప్పటికే ఇప్పుడు కారణం మధ్యలో వచ్చిపోతుండటువంటి వాయు వాతావరణ ప్రభావం చేత. అవును అవును అవును. అందుకనే మీరు దాన్ని అన్వయించుకోలేకపోతున్నా నాకు అర్థమవుతూ వచ్చింది. అందుకనే ఓజో గుణం భూయిష్టములు ఈ శ్లోకము అన్నాడు. ఓజో గుణములు అంటే సురస్రోతస్విన్య చెప్పిన తర్వాత విధూతాంతర్ధ్వాంత ఇవన్నీ పదాలన్నీ కూడా విధాయ ఇవన్నీ కూడాను ఓజో గుణానికి సరిపోయినటువంటి పదాలు. ఇవన్నీ సమాసాలు, సమాసాలు. కనుక ఓజో గుణం అనేటువంటిది శాంతరసానికి పనికిరాదు, మాధుర్యానికి కూడా పనికిరాదు కదా. మలయా నిలకాల కూటయో రమణీకుంతల భోగి భోగయో అంత హాయకుంతుండే పదం వింటుంటేను. అవును. ప్రజా సపచాత్మ భూర్ నిరంతర మమ జాత పరమాత్మ నిస్థితి హాయిగా చదువుతుంటే అది అది మనం ఉండాలి. ఓజో గుణం పనికిరాదు కనుక అది కూడా ఉదాహరణగా శాంతరసం ఉదాహరణగా ఇచ్చేది పనికిరాదు. భక్తిగా తప్పు లేదు, అది భక్తి కనుక అక్కడ ప్రధానం భక్తి కనుక భగవద్భక్తి చెప్పడానికి ఏమైనా చెప్పుకోవచ్చు. నహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతో అక్కడ చెప్పాడు ఆయన. అష్టాధర్మే నమస్సు నిచయే నైవ కామోపభోగి ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి ఓజో గుణం అయినా కూడా భగవద్భక్తి కాబట్టి తప్పు లేదు. భగవద్భక్తి చెప్పాడు కాబట్టి జయత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమ స్ఫుర అని చెప్పాడు ఆయన. అది ఏంటది ఓజో గుణం భక్తిలో పనికొస్తుంది కానీ శాంతరసంలో పనికిరాదు. అవును, మాధుర్యంలో కూడా పనికిరాదు కదా. మా మాధుర్యంలో కూడా ఓజో గుణం పనికిరాదు కదా. శృంగారంలో కూడా, శృంగార రసంలో కూడా అక్కడక్కడ పనికొస్తుంది. శృంగారం కూడా పనికొస్తుంది ఎందుకంటే నాయక దగ్గర తన నాయకుడు తన యొక్క డంబని చెప్పేటప్పుడు పనికొస్తుంది. సరే సరే, మేలేసి నేనేమనుకున్నా నేనైతే ఏంటనుకున్నావు అని చెప్పి చెప్పినప్పుడు పనికొస్తున్నా అంటప్పుడు దగ్గర పనికొస్తుంది అనమాట. కానీ ఆశ్చర్యంలో ముంచేటప్పుడు, ఆశ్చర్యంలో ముంచి తన కార్యక్రమం సాధించుకోవడం వచ్చినప్పుడు పనికొస్తుంది ముగ్ధనాయకుల దగ్గర. ఈ విధంగా చెప్పాడు అది. ఇక్కడ కనుక ఈ ప్రకారంగా పూర్తయింది ఇది. ఇక్కడికి ఆపుదామా, శుభం. ఇంకొక వాక్యం చెప్పేద్దాం ఆగండి. పూర్వం చెప్పిన పద్యంలో అయితే పరమాత్మని స్థితి ఇచ్చనేన తత్తాదృక్ రూప్యా అవగమాత్ అవగమాత్ రతేహే అప్రతిపత్తి. పూర్వపద్యేతు శాంతరస ధ్వంస శాంతరస ధ్వని ఉదాహరణ అదే శాంతరసాన్ని చెప్పావు కదా అన్నప్పుడు అది కేవలం ఇది కూడా కాదయ్యా, పరమాత్మని స్థితి అన్న పదం చేత తత్తాదృక్ రూప్యా అభావాత్ అవగమాత్ రతే. ఇక్కడ భగవంతుని ఎందు రతి కలగట్లేదు. ఇక్కడ భగవంతుని ఎందు రతి కలిగితేనే శాంతరసం వస్తుంది. రతి అంటే ఉద్దేశం అక్కడ శారీరక సంబంధం కాదు. అక్కడ రతి అంటే దాని ఇష్టము అది అక్కడ ఇక్కడ అందులో కనపడలేదు కనుక ఇది శాంతరసానికి ఉదాహరణగా దీన్ని ఇచ్చే అవకాశం లేదు అన్నాడు. రేపు చెప్పుకుందాం. అలాగే గురుగారు, నమస్తే. శుభం భూయాత్. శుభం భూయాత్.